బంధువుల రాక్షసత్వమవ భూబకాసురుల అరాచకమ ఉప్పల్ డబుల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్టులు తెరపైకొస్తున్నాయి. నిందితులు పక్కా ప్లాన్ ప్రకారం రెక్కి నిర్వహించి హత్యలకు తెగబడ్డారు అనే లింక్లతో పాటు శంషాబాద్ లో 8 ఎకరాల వివాదాల డొంక కదిలింది విచారణలో. హైదరాబాద్ ఉప్పల్లో డబుల్ మర్డర్ హనుమాన్ సాయినగర్ లోని ఈ ఇంట్లోనే నరసింహమూర్తి ఆయన చిన్న కుమారుడు శ్రీనివాస్ దారుణ హత్య. పొద్దుపొద్దున్నే నరసింహమూర్తి ఇంట్లో రక్తపాతం, ఎదురింట్లో ఉన్న హాస్టల్లో మకాం వేసి దుండగుల ఘాతుకం. ఆస్తి వివాదాలే హత్యలకు కారణమా? బంధువులే రాబంధుల, దాయాదుల పనేనని ఆరోపించిన కుటుంబ సభ్యుడు. బచ్చన్నపేటలో కూడా స్థలం ఉంది, దానికి సంబంధించిన వివాదం నడుస్తుందని సమాచారం. లేదండి, బచ్చన్నపేటలు లేవు, ఎక్కడ లేవండి. మా బాబాయి, మా బాబాయి మా అత్త కొడుకు, మా బాబాయి కొడుకు వీళ్ళు కలుపుకొని వీళ్ళ ఫ్యామిలీలు వీళ్ళు కలుపుకొని చేసిన హత్యలు సార్. ఇవి వాళ్ళ పేర్లు ఏంటో చెప్పగలుగుతారు? చల్ల శ్రీనివాస్ ఫస్ట్ అక్యూజ్, సెకండ్ మా బాబాయ్ చేసే, థర్డ్ వచ్చేసి ఆయన కొడుకు కళ్యాణ్ చక్రవర్తి కోటి అంటారు. వాళ్ళందరూ అంబర్పేటలోనే ఉంటారు సార్, వాళ్ళంతా అంబర్పేటలోనే ఉంటారు. ఆరోపణలు తెరపైకొచ్చాయి, మరి అసలు నిజాలేంటి? ఉప్పల్ డబుల్ మర్డర్ కేసు దర్యాప్తులో అనేక కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటివరకు బంధువులతో ఉన్నటువంటి ఆర్థిక వివాదాలే అనే హత్యకు దారితీశాయని మొదట భావించినప్పటికి మాత్రం, ఇప్పుడు కొత్తగా శంషాబాద్లో ఉన్నటువంటి దాదాపు 8 ఎకరాల వివాదాస్పద స్థలానికి సంబంధించిన అడిషంలోనే ఈ హత్య జరిగిందనేది కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. సంచలనం రేపిన డబుల్ మర్డర్ కేసులో పోలీసులు ఇప్పటికే కీలక సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. మిస్టరీని ఛేదించేందుకు 15 స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు 30 మందిని ప్రశ్నించారు. అనుమానితులుగా 4 అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. నిందితులు పక్కా స్కెచ్ తో హాస్టల్లో మకాం వేసి వారం రోజులు రెక్కి చేసి దాడికి పాల్పడినట్టు అంచనాకొచ్చారు పోలీసులు. మరో సీసీ కెమెరా ఫుటేజ్ లో కీలక డేటా చిక్కినట్టు తెలుస్తోంది. ఆ 8 ఎకరాల స్థలానికి సంబంధించినటువంటి గొడవలున్న వ్యక్తుల్ని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించడం ద్వారా ఈ మొత్తం కేసు, ఎందుకంటే అక్కడ దాదాపు 2 వ్యక్తులతో గొడవ ఉంది, ఆ తర్వాత ఇదే క్రమంలో నరసింహమూర్తి హైకోర్టులో కూడా ఈ కేసు వేసినటువంటి నేపథ్యంలోనే ఆయనపై కక్ష పెంచుకొని హత్యకు పాల్పడ్డారా లేదంటే ఇంకా వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయన్నటువంటి కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. భూ వివాదాలే హత్యకు కారణమా? వారసత్వ ఆస్తి కోసం దాయాదుల మధ్య విభేదాలే హత్యలకు దారితీశాయా? కూపిలాగితే విచారణలో శంషాబాద్ లోని 8 ఎకరాల ల్యాండ్ గొడవ తెరపైకొచ్చింది. ఆ స్థలం విషయంలో నరసింహమూర్తికి మరో ఇద్దరికి మధ్య వివాదాలున్నాయి. వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. టెక్నికల్ ఎవిడెన్స్ సహా మరిన్ని పక్కా ఆధారాలతో త్వరలోనే మిస్టరీని బ్రేక్ చేస్తామన్నారు పోలీసులు. శంషాబాద్ ల్యాండ్ రిలేటెడ్గా ఉన్నటువంటి గొడవలపైనే ప్రస్తుతం పోలీసులు దృష్టి పెట్టారు. ఆ గొడవలే ఆయన హత్యకు దారితీశాయన్నటువంటి ఆధారాలను కూడా ప్రస్తుతం పోలీసులు సేకరించిన నేపథ్యంలో దీనికి ఇంటర్లింక్గా ఉన్నటువంటి వ్యక్తుల్ని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే హత్య చేసినటువంటి వ్యక్తులు ఇక నుండి సుపారీ ఇచ్చిన వ్యక్తులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య చేసిన తర్వాత వాళ్ళు హైదరాబాద్ విడిచి పారిపోయారు కాబట్టి వారి కోసం ప్రస్తుతం గాలిస్తున్నాం. ఇంటర్లింక్గా ఉన్నటువంటి వ్యక్తుల్ని విచారించడం ద్వారా ఈ మొత్తం సుపారీ గ్యాంగ్కి సంబంధించిన వ్యక్తుల్ని కూడా ప్రస్తుతం గుర్తించే పనిలో ఉప పోలీసులు ఉన్నారు.